బాగా గుర్తుపెట్టుకోండి చదువు అనేది అవసరం మనిషికి స్కిల్ మాత్రమే మనకి ఫుడ్ పెట్టిద్ది హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ అనేది ఈరోజు మీకు సో యూట్యూబ్ క్రియేటర్స్తో చాలా మందికి వర్క్ చేయాలని ఉంటుంది మన దగ్గర ఏదో ఒక స్కిల్లే ఉంది అని అనుకుంటూ ఉంటారు లేదా ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొంతమంది యూట్యూబర్స్ అవటం ఇష్టం ఉండదు కానీ యూట్యూబర్స్కి వర్క్ చేయటం లేదా యూట్యూబర్స్కి లాగా ఎవరైనా కి వర్క్ చేయటం లైక్ ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు చాలామంది సో బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయడానికి కొంతమంది నేము ఆ పబ్లిసిటీ ఇష్టపడరు అనమాట సో అట్లాంటి వాళ్ళకు కూడా మంత్లీ ఆ ల్యాక్స్లో ఎర్న్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి మీరు ఏం నేర్చుకుంటే ఇట్లా మీరు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు నేర్చుకోండి ఓకేనా సో ఎలా నేర్చుకోవాలి ఏంటనేది నేను మీకు ఒక ఐడియా ఇస్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి లేకపోతే మీకు నచ్చిన సోర్స్ నుంచి కూడా మీరు మీరు నేర్చుకోవచ్చు అనమాట సో ఈ సిక్స్ స్కిల్స్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా డబ్బు సంపాదించబడతాయి అనమాట ఇవి నేర్చుకుంటే ఇవి అన్నీ నేర్చుకోవాలని కాదు ఒకటి రెండు నేర్చుకున్నా మీకు మంచిదే కనీసం వీలైతే మ్యాక్సిమం ఎన్ని నేర్చుకుంటే అన్నీ మంచిది అనమాట వీటికి సంబంధించి ఫ్యూచర్లో ఏ రాబోతుంది కదా ఏ వచ్చినా కానీ వీటికి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట సో ఇవి నేర్చుకుంటే ఏ అయినా కానీ మనిషి ఇవ్వాల్సిందే ప్రాంప్ట్ మనిషి ప్రాంప్ట్ ఇవ్వకుండా ఏ పని చేయదు అది ఎలా ఇవ్వాలనేది కూడా దానికి సంబంధించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక ఎలా డెవలప్ అవుతుందో కొత్తగా ఒక సంబంధించిన ఎడ్యుకేషన్ ఫీల్డ్ సో అదేవిధంగా ఇవి కూడా రేపు ఫ్యూచర్లో టాప్ అవుతాయి అనమాట సో కాబట్టి మీరు ఇవి నేర్చుకోండి ఫస్ట్ సరికి స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకోవాలి మీరు ఖచ్చితంగా మీరు మీ సొంత ఛానల్కి మీకు అనుభవం ఉండే ఓకే లేకపోతే మీరు అబ్జర్వ్ చేయడం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ ఛానల్స్ కానీ దీనికి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ కావాలి స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడైనా కానీ పేపర్స్ కానివ్వండి భాష తెలుగు భాషపైన పట్టు కానివ్వండి సో ఇట్లాంటివన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని అబ్జర్వేషన్ స్కిల్స్ మనకు ఎక్కువ ఉంటే కంటెంట్ రైటింగ్ అనేది మీరు చేయొచ్చు మీకు ఏ కంటెంట్ ఇచ్చినా కానీ దాని మీద మీరు కొంత రీసెర్చ్ అయితే చేసి గూగుల్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి చాట్ జీబీటీ నడికి కానివ్వండి ఇట్లా ఏదైనా సార్ సోర్సెస్ నుంచి మీరు రీసెర్చ్ చేసి వాళ్ళ స్టైల్కి తగ్గట్టు సపోజ్ ఒక్కొక్క క్రియేటర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సో అట్లాగా వాళ్ళ స్టైల్కి తగ్గట్టు మీరు రాసేలాగా మీరు మార్చుకోవాలన్నమాట మీ టాలెంట్ని సో స్క్రిప్ట్ రైటింగ్కి చాలా వాల్యూ అయితే చాలా అంటే చాలా వాల్యూ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ అనమాట సో ఈ వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుంది చాలా మంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు ఎడిటింగ్ చేసుకోవడానికి కావచ్చు వేరే వాళ్ళకి చేసి మనీ ఎర్న్ చేయడానికి కావచ్చు వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే చాలామంది బయట నేర్చుకుంటున్నారు అదేవిధంగా ఆన్లైన్లో కూడా నేర్చుకుంటున్నారు మన పిక్సల్ మీడియా కూడా మన దాంట్లో కూడా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే ఉందన్నమాట మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది కూడా ట్వెల్వ్ అవర్స్ కోర్స్ ఉంటుంది కంప్లీట్గా మీకు మీకు మొత్తం దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో చూడండి సో ఈ కోర్స్ అనేవి కూడా ట్రిపుల్ నైన్ పెట్టాం మనం చాలా తక్కువ ఉంటుంది తక్కువ సో ఎడిటింగ్ అనేది చాలా డిమాండ్ అయితే ఉంది మన పిక్సల్ మీడియాలో కూడా ఎడిటర్స్ షార్టేజ్ అనమాట సో ఎడిటింగ్ వర్క్స్ కొంచెం మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాము తమ్ముడెల్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోతున్నా కానీ ఎడిటింగ్ కొంచెం ఇబ్బంది పడతాను ఎందుకంటే ఎడిటర్స్ లేరు బయట మార్కెట్లో లేరు నన్ను ఏ క్రియేటర్ అయినా నాకు ఫోన్ చేస్తే మాస్టర్ గారు అనే ఎడిటర్లు ఉంటే పంపడం మాస్టర్ అని అడుగుతారు ఏంటంటే ఆ షార్టేజ్ అలా ఉందన్నమాట దానికి అందుకోసం మీరు నేర్చుకోండి సో ఎడిటింగ్ బాగా నేర్చుకొని సో దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి జాబ్ అయితే ఎడిటింగ్ పరంగా వస్తుంది మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఒక ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేసినా లేదా ఏదైనా కంపెనీ దగ్గర వర్క్ చేసినా కానీ మీకు మంచి ఇన్కమ్ అయితే దాని మీద ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తమ్నెల్ డిజైనింగ్ అనమాట సో ఈ తమిళ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరికి కావాల్సిందే సో మీరు తమ్నెల్ డిజైనింగ్ కనుక నేర్చుకున్నారనుకోండి రోజుకి యావరేజ్కి ఒక టెన్ టెమ్ల్స్ అన్న మీరు చేసి ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు వరకు ఎర్న్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట తమ్ బట్టి దాని యొక్క డిజైన్ని బట్టి మీ టాలెంట్ని బట్టి మీరు బాగా చేయగలిగితే ఎక్కువ డబ్బులు ఇస్తారు ఐదు వందలు కూడా ఇచ్చేస్తారనమాట ఒక తమ్ సో మీరు యావరేజ్గా చేస్తుంటే అది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా ఇస్తుంది కొంచెం బా బెటర్గా చేస్తే ఫోర్ హండ్రెడ్ అట్లా కూడా తీసుకుంటారు సో అట్లా కూడా అనమాట సో పర్ డే మీరు వచ్చేసరికి మినిమం థౌసండ్ టూ థౌజండ్ అయితే మీరు తమ్నెళ్ళు డిజైనింగ్ నేర్చుకొని చేయొచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ డిజైనింగ్ ఇది కూడా ఫ్యూచర్లో ఇంకా 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 పాపులర్ అవుతుంది ఇప్పుడు ప్రతి బిజినెస్కి వెబ్సైట్ కావాల్సిందే ఆన్లైన్ బిజినెస్లు పెరిగిపోతున్నాయి సో వెబ్సైట్లు డిజైనింగ్ అనేది అందరికీ కావాల్సిందే ఇప్పుడు నాకైనా మన కంపెనీ వెబ్సైట్ అయినా మనం తయారు చేసాం కదా సో తయారు చేసుకుంటేనే కదా మనకు వచ్చింది సో అదేవిధంగా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళైనా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైనా పోర్ట్ఫోలియోస్ కోసమైనా సో దేనికోసమైనా వెబ్సైట్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు సో ఈ వెబ్సైట్స్కి సంబంధించిన వెబ్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటే మీరు నేర్చుకుంటే చిన్న చిన్న వెబ్సైట్స్ ముందు చిన్న చిన్నవి చేయండి తర్వాత ముందు పోర్ట్ఫోలియో సైట్స్ ఇట్లాంటివి చేయడం నేర్చుకోండి తర్వాత కాస్త ఈ కామర్స్ సైట్స్ ఇట్లాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీకు దాంట్లో ఒక వన్ ఈ దిప్పు నేను చెప్పేది ఏదైనా మీకు ఏదో ఒక నెలలో రెండు నెలలో వచ్చేది కాదు వన్ ఇయర్ అయినా మీరు ఫోకస్ చేయాలి వన్ ఇయర్ అయినా మీరు ఫోకస్ చేస్తే మీరు అందులో పర్ఫెక్ట్ అవుతారు పర్ఫెక్ట్ అయ్యాక వేరే వాళ్ళకి మీరు పని అనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి సో కొన్ని కొన్ని ఫీల్డ్స్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఒక వన్ ఇయర్ పడుతుంది వీడియో ఎడిటింగ్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ మీరు కూర్చుంటే వస్తుంది అదేవిధంగా తమ్మినల్స్ డిజైనింగ్ కూడా మీరు ఫైవ్ సిక్స్ మంత్స్లో మీకు పర్ఫెక్ట్ అయిపోతారు అదేవిధంగా వెబ్ డిజైనింగ్ ఒక వన్ ఇయర్ పట్టిన నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని రెండు ఉంటాయన్నమాట మేనేజింగ్ అంటే ఇప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం హ్యాండిల్ చేసుకోలేని సందర్భంలో వేరే వాళ్ళకి ఇస్తాం సో వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రాపర్గా ఈ టైటిల్స్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ పెట్టి ప్రాపర్గా పోస్ట్స్ అన్నీ పెడుతూ ఉంటారు అనమాట అకౌంట్ అంతా హ్యాండిల్ చేస్తూ ఉంటారు మొత్తం కూడా వాళ్ళే సో వీళ్ళని సోషల్ మీడియా మేనేజింగ్ చేసేవాళ్ళు అంటారు వీళ్ళు సపరేట్ అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది సపోజ్ మన దగ్గర సపోజ్ మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది సో ఆ ప్రోడక్ట్ని మీరు సేల్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు ఎలా చేస్తారు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేసి చేయాలి సో అట్లా అడ్వర్టైజ్ చేయాలంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఈ గూగుల్ యాడ్స్ పైన నేను ఆల్రెడీ కోర్సు కూడా మన ఒక వెబ్సైట్లో పెట్టాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి సో దీనికి సంబంధించి మీరు ఎవరైనా తీసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా తీసుకోవచ్చు అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మిగతా మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు కాకపోతే మేజర్గా ఎవరైనా కానీ గూగుల్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇవే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సో దీనిపైన నేను అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది ఆల్రెడీ కోర్స్ పెట్టాను సో ఫేస్బుక్తో కూడా త్వరలో మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట వీటన్నిటి ద్వారా ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడంతా కూడా ఆన్లైన్ కోర్సులు ఇవన్నీ మీరు నేర్చుకోండి నేర్చుకుంటే మీకు బెనిఫిట్ అది నా దగ్గర తీసుకోమనే చెప్పట్ల నేను ఎవరి దగ్గరైనా సరే నేర్చుకోండి మనం ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఎప్పుడు ఏ సందర్భంలో మనకు అది పనికొచ్చిద్దో మనం చెప్పలేము అదే మనకి యూజ్ అవుతుంది సో నేనేదో సరదాగా నేర్చుకున్నటువంటి మల్టీమీడియా ఈరోజు నాకు ఫుడ్ అయితే పెడుతుంది అనమాట లేకపోతే నేను కూడా ఇంజనీరింగ్ చదివి ఫారెన్ వెళ్ళలేక లేకపోతే ఇబ్బంది పడతాను అట్లా అట్లా రకరకాలుగా ఉండేది మనం తెలివితే అట్లా ఎక్కువ అనమాట కానీ కాకపోతే ఎడ్యుకేషనల్ మార్క్స్ కొంచెం తక్కువ వస్తాయి సో అందుకోసం కాబట్టి ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారనుకోండి మీకు క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఇప్పుడు మన దగ్గర వర్క్ చేసే వాళ్ళకు కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా మనం శాలరీస్ మినిమం ఇస్తున్నాం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఫార్టీ ఫైవ్ దాకా కూడా మనం ఇస్తున్నాం అనమాట సో ఇట్లా ఉంటుంది సో ఎడిటర్స్ కానీ తమ్ డిజైనర్స్ కానీ కంటెంట్ రైటర్స్ కానీ వెబ్ డిజైనర్స్ కానీ అందరికీ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఎక్కడ ఏ కంపెనీలో అయినా కానీ ఇదే రకంగా శాలరీస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మినిమం ఉంటాయి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి చదువు అనేది అవసరం మనిషికి స్కిల్ మాత్రమే మనకి ఫుడ్ పెట్టిద్ది చదువు అన్ని సందర్భాల్లో మనకు ఫుడ్ పెట్టపోయినా స్కిల్ మాత్రం మనకి ఎప్పుడు ఫుడ్ పెడుతూనే ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అవి ఆన్లైన్ రిలేటెడ్ స్కిల్స్ అయితే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే ఎక్కువ మందికి మీరు సర్వీస్ ఇవ్వచ్చు సో తద్వారా ఆన్లైన్లో మీరు బిజినెస్ కనుక స్టార్ట్ చేసిన ఆన్లైన్లో సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసినా ఎక్కువ మందికి ఇవ్వచ్చు సో ఫారెన్ క్లయింట్స్ కూడా మీకు దొరుకుతారు సో ఫారెన్ క్లయింట్స్ మీకు దొరికితే వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఛార్జ్ అయితే మీరు చేయొచ్చు అనమాట సో ఈ విధంగా ఈ యొక్క స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి మీరు క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వేరే వేరే అయిపోయి సినిమా డిపార్ట్మెంటు సీరియల్స్ యాక్టింగ్ ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ దేనికైనా మీరు వర్క్ చేయచ్చు మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎడిటింగ్ చేసే ప్యాటర్ను బట్టి ఉంటుందన్నమాట సో ఇది అన్నిటికీ స్క్రిప్ట్ రైటింగ్ అనేది సినిమాల్లో టీవీలో అన్నిట్లో యూట్యూబ్లో వాడాల్సిందే వీడియో ఎడిటింగ్ కావాల్సిందే అన్ని ఫీల్డ్లో అదేవిధంగా తమిళ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనకి తమిళ యూట్యూబ్కి వచ్చే తమిళ డిజైనింగ్ వేరే ఫీల్డ్కి వెళ్తే పోస్టర్ డిజైనింగ్ అవుతుంది సో ఏదైనా డిజైనింగ్ ఒకటే ఐటమ్ మారింది అనమాట సో అదే విధంగా వెబ్ డిజైనింగ్ సో ఇందులో మళ్ళీ రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి సో మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి చెప్పే కదా పోర్ట్ఫోలియో తర్వాత ఈ కామర్స్ తర్వాత ఇంకొంచెం స్క్రిప్టెడ్ కోడింగ్ వెబ్సైట్స్ అట్లాంటివి అట్లా వెళ్ళాలన్నమాట ఏదైనా కానీ ఒకేసారి పది మెట్లు ఎక్కుతా దూకుతా అంటే పళ్ళు రాలితే ముప్పై రెండు పళ్ళు అంతకుమించి ఏం కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇవి ఈ స్కిల్స్ మీకు ఉండాలి ఏదైనా ఒక్క రోజులో వచ్చేది కాదనమాట సో మేము దాదాపు నేను ఈ ఫీల్డ్లో యూట్యూబ్లో ఇప్పటికి తొమ్మిదేళ్ళ నుంచి ఉన్నాను అంతకుముందు ఒక ఏళ్ళు నేను ఈ ఫీల్డ్స్లో వర్క్ చేసి ఉన్నాను దాదాపు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే నాకు ముందు దాదాపు నా టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను అనమాట సో నాకు వేరే తెలియదు మొత్తం ఇదే నాకు తెలిసింది కాబట్టి దీనికి సంబంధించి వీడియోస్ అయితే నేను చేస్తాను అదేవిధంగా మీ యొక్క ప్యాషన్ కూడా ఉండాలన్నమాట సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది కంప్లీట్గా ఫుల్ఫిల్చిడ్గా మనస్ఫూర్తిగా నేర్చుకొని దాని మీద పూర్తి పట్టు మీద సాధిస్తేనే దాంట్లో మీరు మాస్టర్ అవుతారు వన్స్ మీరు మాస్టర్ అయ్యారనుకోండి వద్దన్నా కానీ మీకు వర్క్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు మీకు తయారవుతూనే అవుతూనే ఉంటారు పుడుతూనే ఉంటారు సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే గట్టిగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వన్